హలో ఫ్రెండ్స్, మనకి మార్తి సుజుకి నుంచి మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో ఆల్ ఇండియా హైరింగ్ అని 2023 2.0 కిందకి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటే బీటెక్ లేదా ఎంటెక్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ మనకి ఇందుకి డిజైనేషన్ ఏంటంటే చూస్తే ఫస్ట్ బీటెక్ వాళ్ళకి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఏఎం ఇస్తున్నారు, ఎంటెక్ వర్క్ అసిస్టెంట్ మేనేజర్ AM+1 ఇస్తున్నారు ఫ్రెండ్స్. సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనేది ఉంది. దీనికి కావాల్సిన ఫంక్షన్స్ ఏంటంటే ఇంజనీరింగ్ అయి ఉండాలి అండ్ ప్రొడక్షన్ డెవలప్మెంట్లో చేస్తారు వర్క్ అనేది అక్కడ ఉంటుంది అండ్ క్వాలిటీ అస్యూరెన్స్లోని సప్లై చైన్స్లోనే ఉంటుంది. మనకి లొకేషన్ అనేది చూసుకుంటే గుర్గాన్, మన్సేరా, ప్యాన్ ఇండియా అండ్ ఇండియాలో ఎక్కడన్నా లొకేషన్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ మనకి ప్యాకేజ్ అనేది చూసుకుంటే బీటెక్ వరకు ఏంటంటే 8.3 LPA ఫిక్స్డ్ అండ్ 10.3 LPA వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ఎంటెక్ వరకు చూసుకుంటే ప్యాకేజ్ అనేది 8.5 LPA to 9.5 LPA అనేది ఫిక్స్డ్గా ఇస్తారు. మిగతా అమౌంట్ అనేది ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి నెక్స్ట్ మనకేంటంటే ఎంటెక్ టూల్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ టూల్స్లో చేసిన వాళ్ళకి ఫిక్స్డ్ అనే అమౌంట్ ఫిక్స్డ్ ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతారు ఫ్రెండ్స్. ఆన్లైన్ టెస్ట్లో మనకు వచ్చేవి టెక్నికల్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ సైకోమెట్రిక్ అనేవి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళకి 2 ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ 2 క్వాలిఫై అయితే మనకి ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆఫర్ లెటర్ తర్వాత మనకి జాయినింగ్ ఎక్కడ అనేది లొకేషన్ అనేది కూడా అందులోనే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకుంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 12 or up to 22 months, మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మనకి డిగ్రీ అనేది బీటెక్ ఆర్ ఎంటెక్ చేసి ఉండాలి, అది కూడా రెగ్యులర్ అండ్ ఫుల్ టైం మాత్రమే చేసి ఉండాలి ఫ్రెండ్స్. పాసింగ్ ఇయర్కి వచ్చేటప్పటికి 21 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి బీటెక్లో బ్రాంచెస్ అనేవి చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెగాట్రానిక్స్, టూల్స్ చేసిన వాళ్ళు ఎవరన్నా మనం దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పర్సంటేజ్ అనేది 65% అనేది వచ్చి ఉండాలి, అది కూడా 6.5 above ఉండాలి. ఇన్ డిగ్రీలో 10th ఇంటర్లోకి వచ్చేటప్పటికి మినిమం 6, అది కూడా 6.5 ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ఏంటంటే బ్యాక్లాగ్స్ అనేవి ఏవి ఉండకూడదు, మంచి యూనివర్సిటీ అయ్యి ఉండాలి. ఏజ్ అనేది 21 నుంచి 27 ఇయర్స్ వరకు ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోట్ చేయమన్నారు, ఫాలోయింగ్ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ పార్ట్ టైం అండ్ కరస్పాండెంట్ చేసిన క్వాలిఫికేషన్ అనేవారు అప్లై చేయడానికి కుదరదు. అండ్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిడేట్ విత్ నో ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్ కరెంట్లీ అన్ఎంప్లాయిడ్, వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు. మినిమం ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేయాలి. మీకు దీన్ని లొకేషన్ మీకు దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కింద అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.